కానీ సార్ ఒకటి ఇక్కడ మాట్లాడితే బీజేపీని నిద్రలేస్తే చెప్పేది డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఈరోజు ఈవెన్ మణిపూర్లో కూడా బీజేపీనే ఉంది అక్కడ అధికారంలో కానీ ఇంత అక్కడ నిజంగానే మంటలు రేగుతున్నాయి ఒక మాటలో చెప్పాలి అంటే కానీ అట్లాంటి సిచ్యువేషన్ కూడా బీజేపీ ఎందుకు నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపించినా చల్లుగాసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది కదా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఎంత రాజకీయంగా సెన్సిటివ్ ఏరియా ఇష్యూ అనేది బీజేపీలో ఆరుతీరిన నాయకులు ఇలా తెలియని విషయాలు ఏం కాదు అందులో ముఖ్యంగా మోడీ గారు గుజరాత్ దానికి అంటే నార్త్లో కూడా బాగా దగ్గరగానే ఆ ప్రాంతాలు తెలిసిన వ్యక్తి అక్కడ బార్డర్స్ ఇష్యూస్ ఎలా ఉంటాయనేది పాకిస్తాన్తో గుజరాత్ బార్డర్ కానీ ఇట్లా నేను అనేది వీళ్ళకి ఈ ఎథ్నిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం ఆ లీడర్స్ని ఢిల్లీ పిలిపించుకోవటం లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మన ఇక్కడ నుంచి సెంట్రల్ కమిటీని పంపించి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ ఇష్యూస్ ఏంటో వాళ్ళు చెప్తారు అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేయగలుగుతారు అనేది పెద్ద ఫండ్స్ కూడా అక్కడ ఏం అవసరం ఉండదు కావాల్సింది అటెన్షను శ్రద్ధ సమస్య మీద అంతేగాని పెద్ద వేల కోట్లు లక్షల కోట్లు అక్కడికి పంప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంచేటట్టు కాను తర్వాత ఎవరికి ఏమాత్రం వాళ్ళు అడుగుతున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ అలాంటి కొంతమంది యూత్ని ఎంగేజ్ చేసేస్తే మనం వాళ్ళ అటెన్షన్ వాళ్ళు బ్రతికేది వాళ్ళు బతుకుతూ ఉంటారు ఈ ఇప్పుడు రాళ్ళు వేయటానికి కాశ్మీర్లో అదొక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది ఇది అంటే యూత్ ఎక్కడికి వెళ్తుంది టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తుంది వాళ్ళ తరఫున చేసుకుంటున్నారు వాళ్ళు అట్లా కాకుండా యూత్ని అసలు అట్లాంటి వాళ్ళకి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కనుక మనం కన్వర్ట్ చేయకపోతే వీళ్ళందరూ కూడా అట్లాంటి శక్తులకి అట్రాక్ట్ అవుతారు ఆ తర్వాత మనం ఏం చేసుకోవడానికి లాభం లేదు కానీ పంజాబ్ లాంటి పొటెన్షియల్ స్టేట్ ఇవాళ అక్కడ నుంచి మనకు ఆర్మీకి ఎక్కువ రిక్రూట్మెంట్ దొరికేదే పంజాబ్ హర్యానా ఇట్లాంటి స్టేట్స్లో వాళ్ళు వాళ్ళ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు మన అట్లా మే ఇప్పుడు గుజరాత్ నుంచి రమ్మంటే ఎవడరాడు ఆర్మీలోకి అట్లాగే కొన్ని స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు అసలు ఎవరు కూడా వెళ్ళరు ఇప్పుడు అట్లాంటిది మనకు పొటెన్షియల్ ఏరియాస్ ఇంత ఇన్ఫిల్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి డ్రగ్స్ మాలన జరుగుతున్నా కూడా ఢిల్లీకి ఎంత దూరం పంజాబ్ తర్వాత ఎంత పొటెన్షియల్ ఏరియా అది అగ్రికల్చరల్గా కూడా మనం అట్లాంటిసారి ఇండస్ట్రియల్గా కూడా బాగా డెవలప్ అయిన ఏరియా ఇంకా కొంత ఫోకస్ చేసి ఇప్పుడు చైనాని మనం మేడ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా అట్లాంటి ప్రోగ్రాము పంజాబ్ హర్యానా కన్నా కూడా సూటబుల్ స్టేట్స్ ఇంకా ఎన్సీఆర్కి దగ్గరగా ఉన్న ఏరియాస్ అట్లాంటిసారి మీరు మీ శక్తియుక్తులన్నీ కాన్సన్ట్రేట్ చేయండి ఒక రకంగా ఇండియన్ ఎకానమీకి కూడా బూస్టర్ అది బూస్టర్ యూత్ కూడా ఎంగేజ్ అయ్యి ఉంటారు అంతేగాని మనం ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ని వదిలిపెట్టి వాడిని టెర్రరిస్ట్ అని ప్రతిపక్షాలని టెర్రరిస్ట్ గ్రూపులతో పోల్చి అవసరం అవన్నీ మనకి దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఒక ఇండియా అనేది ఒక ఒక స్థాయికి వస్తుంది ఆయనే చెప్తున్నాడు మన థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా వెళ్తున్నామని ఆ డైరెక్షన్లో వెళ్ళాలి కానీ మనం ఇట్లా ఇగ్నోరెంట్ గాను డెఫ్గాను డమ్ గాను ఉంటే మన ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకుంటే ఎట్టా వెళ్ళగలుగుతాం మనం థర్డ్ బిగ్గెస్ట్ ఫోర్స్గా ఆ డైరెక్షన్లో జరగాలి మాటలే కాదు చేతల రూపంలో కూడా చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe R24 Telugu.